బీజేపీలో ఉంటేనే సేఫ్ బయట ఉంటే మెడపై కత్తే ఎలాగంటే మాపై కక్ష సాధింపు బాబోయ్ అంటూ కాంగ్రెస్ కీలక నేతలు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ చిదంబరంపై కేసుల విషయంలో చేస్తున్న ప్రకటనలు వింటూ ఉంటే నవ్వు రావడం లేదా ఒకే ఒక్క వాక్యం చెప్పుకోవాలి ఇక్కడ ఓ సగటు భారతీయుడికి కావాల్సింది అది కక్ష సాధింపు అయినా సరే దొంగల బండారం బయటకు రావాల్సిందే మొన్నటిదాకా మరి కాంగ్రెస్ చేసిందేంటి మరి ఇప్పుడు తన వచ్చింది కదా ఏడిస్తే ఎలా పోనీ దొరికితే కక్ష సాధింపు అరెస్ట్ కాగానే దొంగ రోగాలు హాస్పిటళ్లలో చేరికలు అర్జెంట్ విచారణలు జడ్జీలకు కూడా పరీక్షలు చిదంబరం అంటే కాంగ్రెస్ నేత కక్ష సాధింపు సరే నిజమే అనుకుందాం మొన్న అదే ఢిల్లీ హైకోర్టు మరో వ్యక్తికి బెయిల్ నిరాకరించింది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమలనాథుడి మేనల్లుడు రతుల్ పూరికి కూడా బెయిల్ నిరాకరించింది సిబిఐ అరెస్ట్ కూడా చేసేసింది మా వాడి వ్యవహారాలు వ్యాపారాలతో నాకేం సంబంధం లేదని కమల్నాథ్ అన్నాడు తప్ప కక్ష సాధింపు అంటూ వెనకేసుకు రాలేదు అమిత్ షా క్రూరుడు మోదీ దుర్మార్గుడు సిబిఐని రాజకీయంగా వాడుకుంటున్నారు అనే విమర్శలు ఓ సగటు భారతీయుడికి ఏమవసరం కేసుల్లో మెరిట్ డిమెరిట్ ఏమనేదే ముఖ్యం ఎవరు శుద్ధపోసలని తెలుసు కదా ఓ పాకిస్తానీ స్పై జర్నలిస్టుతో ప్రేమాయణం నరపి చివరకు భార్య సునంద పుష్కర్నే బలిగొన్నాడు రీసెంట్గా దర్యాప్తు సంస్థలు కోర్టులో ఏమన్నాయో తెలుసా ఆమె గృహహింసకు గురైంది ఒంటిపై పాత గాయాలు పోలేడు అందుకే సూసైడ్ చేసుకుంది అని ఇంతకీ తనను అరెస్ట్ చేస్తారా అదే కక్ష సాధింపు అంటారేమోనని భయపడతారా సరే వీళ్ళంతా కాంగ్రెస్ చూడు మోదీ అమిత్ షా నీచంగా టార్గెట్ చేశారు అనుకుందాం మననే మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేను ఈడీ విచారణకు పిలిపించింది ఎన్నికలు వచ్చాయి కాబట్టి సతాయిస్తున్నారనుకుందాం అక్కడే శివసేన మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కొడుకు ఉన్మేష్ జోషి మీద కూడా కేసు పెట్టింది మరి అది బీజేపీ మిత్రపక్షమే కదా శశికళను మళ్ళీ ఇప్పట్లో బయటికి రానిచ్చే సీనే లేదు టూ జీ కేసులో మళ్ళీ కనిమొళి రాజాలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళింది సిబిఐ అది త్వరలో విచారణకు రానుంది తెలంగాణలో మొన్న మొన్నటిదాకా దాకా నడిచింది కాబట్టి ఎవరి జోలికి ఎవరు పోలేదు చంద్రబాబు మీద దూకుడుగా వెళ్లాలంటే ఏదో అడ్డంకి కేసీఆర్ భక్తాగ్ర గణ్యుడు జగన్ కాదు చివరకు చంద్రబాబే తన నిజమైన దోస్త్ అనుకుంటున్నట్టుంది బీజేపీ పైగా చంద్రబాబు తన మనుషుల్ని రక్షణ కోసం అర్జెంటుగా బీజేపీ క్యాంపులోకి పంపించేస్తున్నాడు ఒడిస్సాలో నవీన్ విషయంలో చేయడానికి ఏమీ లేదు బీహార్లో లాలు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు బెంగాల్లో మమతకు వెన్నదన్నుగా నిలిచిన పోలీస్ పెద్ద అయిన డిప్యుటేషన్ క్యాన్సిల్ చేసేసి పంపించేశారు శారదా చిట్స్ క్యాంప్ మూలాలు మళ్లీ కదులుతున్నాయి మమతా మేనల్లుడి ఆస్తులపైన విచారణలు సాగుతున్నాయి హర్యానా మాజీ సీఎం భూపేందర్ హూడా తను సిబిఐ కేసులో నిందితుడే కానీ ఒత్తిడి పెరిగింది కదా ఆర్టికల్ మూడు వందల డెబ్బై సబబే అంటూ పాట ఎత్తుకున్నాడు బీజేపీలో చేరడానికి సై నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీద ఉన్న రాహుల్ సోనియాలపై కూడా మళ్లీ కదలిక స్టార్ట్ అయింది సోనియా అల్లుడు వాద్రా భూ కుంభకోణాల ఫైలు యాక్టివ్గా కదులుతోంది మాయావతి పెట్టిన విగ్రహాలు ఏనుగు బొమ్మల డబ్బులు మొత్తం నువ్వే చెల్లించు అన్నది కదా సుప్రీం అది చెల్లించకపోతే ఆమెపైన కత్తి వేలాడుతుంది ఆమె మేనల్లుడి ఆస్తులపైన ఐటీ విచారణలు సాగుతున్నాయి కర్ణాటకలో డీకే శివకుమార్ మీద దాడులు జరిగి జరిగి చివరకు అవి కేఫ్ కాఫీడే సిద్ధార్థను బలిగొన్నాయి తాజాగా కుమారస్వామిపై ఫోన్ ట్యాపింగ్ సిబిఐ కేసు కాశ్మీర్లో కథ వేరు ఆ ఇద్దరు గృహ నిర్బంధంలో ఉన్నారు జ్యోతిరాదిత్య సింధియా కథలపై కన్ను పడేసరికి తను ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఎత్తివేతకు జై అని పాట అందుకున్నాడు మూడేళ్ల క్రితం హిమాచల ప్రదేశ్ సీఎం ఇంటి మీద సిబిఐ దాడులు జరిగాయి ఆ కేసు ఇంకా అలాగే ఉంది ఇలా ఇలా ఉంటే బీజేపీలో ఉండు పర్లేదు భద్రంగా ఉండు లేకపోతే మిత్రుడిగా ఉన్నా శత్రువుగా ఉన్నా సరే వదిలేది లేదు అదే బీజేపీ చెబుతోంది తన చేష్టల ద్వారా రాజకీయాల్లో క్షమాపణలు ఔదార్యాలు ఉండవు తెగబడి దాడులు చేయడమే అనేది అమిత్ షా పాలసీ ఇప్పుడు అది వాజ్పేయి బీజేపీ కాదు మరి మోదీ వారి బీజేపీ మరీ ఇంత దుర్మార్గమా అని నిట్టూర్చకండి అమిత్ షాకు ఈ నీతులు పాఠాలు నేర్పింది ఆ కాంగ్రెస్సే కాకపోతే దానికి ఇప్పుడు తత్వం బోధపడుతోంది అంతే ఇప్పటికిప్పుడు మోదీ దిగిపోయి రాహుల్ కుర్చీ ఎక్కినా సరే బీజేపీలని దొంగల పట్టండి పర్వాలేదు సగటు భారతీయుడు కోరుకునేది ఒకటే అది ఎవరైతేనేం భండారాలు బయటపడాలి కాకపోతే అవి వాళ్లను జేళ్లదాగా తీసుకుపోవాలి ఒక లాలు ఒక శశికళ కథల్లాగా